The 5th Battalion led by Shri K. Panduranga Rao of the 12th Battalion ADSP Nalgonda. The personnel have participated in the All India Band Competition and also the Independence and State Celebration. Mounted Police Varu ముఖ్య అతిథికి గౌరవ వందనం సాధిస్తూ ఉన్నారు. మొహమ్మద్ ఇస్మాయిల్ ఏఆర్ఎస్ఐ ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ అతిథిగల సభ్యులు మరి ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేకించి బందోబస్తు డ్యూటీల్లోనూ విశేషంగా కృషి చేస్తుంటారు. మన బోనాలు కానివ్వండి, గణపతి నవరాత్రుల సందర్భంలోనూ, దసరా ఉత్సవాలలో ప్రతి ప్రత్యేక సందర్భంలో చక్కటి సేవలు తీసుకున్నారు మౌంటైన్ పోలీస్ వారు. తర్వాత క్రమంలో ముందుకు తరలి వస్తుంది ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ కు చెందిన బృందం. శ్రీకే విజయ్ కుమార్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. వారి సంస్థకు చెందినటువంటి ఆయా సమృద్ధి అయినటువంటి విశేష సాంకేతిక నైపుణ్యాన్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రదర్శిస్తూ ఉన్నారు. మీరంతా ఈ ప్రధాన వేదికకు ముందుగా నిలబెట్టు నిచ్చెన ఆకాశాన్ని తాకుతూ ముందుకు వెళ్ళిందా అన్నటువంటి భ్రాంతి కలిగించేటువంటి రీతిలో ఆ పైన రెపరెపలాడుతున్న మన త్రివర్ణ పతాకాన్ని చూడండి. ఆ ఛత్ర ఛాయలో మనమంతా స్వేచ్ఛా వాయువును పీలుస్తున్నాం. మనస్ఫూర్తిగా కరతాళతులతోటి మీ శుభకామనలు తెలియజేయాలి. గట్టిగా ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ శాఖ వారి సాంకేతిక నైపుణ్యం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేటువంటి రీతిలో వారి వారి విశేషాన్ని ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. వి సర్వ్ టు సేవ్ అనే నినాదంతో సేవయే మా లక్ష్యం అని పనిచేసేటువంటి సంస్థ ఇది. దాదాపు 270కి పైగా ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి, 19 ఫైర్ అవుట్ పోస్ట్ ఉన్నాయి, 300 ఫైర్ ఇంజన్స్ ఉన్నాయి, 275 పోర్టబుల్ పంపులు ఉన్నాయి, 5000కు పైన సిబ్బంది ఇందులో పనిచేస్తూ ఉన్నారు. జర్మన్ టెక్నాలజీ తోటి 9 మీటర్ల మిస్ట్ గన్స్ కార్యమండి, 600 లీటర్ల జీప్ మౌంటెడ్ మిస్ట్ ఎక్విప్మెంట్ ని 2006లోనే సమకూర్చుకున్నారు. తర్వాత ఫిన్లాండ్ లో తయారైన బ్రాంటో స్టాలిస్ హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ ను కూడా సమకూర్చుకున్నారు. వీటిలో 54 మీటర్ల ఎత్తు వరకు వెళ్లి రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించగలుగుతారు. ఎమర్జెన్సీ రెస్క్యూ చేత ఇటీవలే సమకూర్చుకున్నారు. అత్యంత అధునాతనమైనటువంటి రెస్క్యూ ఎక్విప్మెంట్ ఇది. మనస్ఫూర్తిగా వీక్షించండి, అభినందనలు చెప్పండి. ఆ తర్వాత అదుగో మన రాష్ట్ర అభివృద్ధిని సూచించేటువంటి అలంకృత శకటాలు విశేషమైనటువంటి రీతిలో ముస్తాబు చేసుకుని తరలి వస్తున్నాయి. ఆహా, ఎంత బ్రహ్మాండంగా ఉన్నది! ఆరోగ్యశ్రీ రక్షణ సంస్థ వారి యొక్క అలంకృత శకటం నిరుపేదల అనారోగ్య సమయంలో ఉన్నప్పుడు వారిని ఆదుకుని మెరుగైనటువంటి వైద్యం కల్పించడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఆరోగ్యశ్రీ. రాష్ట్రంలో దారిద్ర రేఖకు దిగువన ఉండి తెల్లకాటు కలిగిన వారందరికీ కార్పొరేట్ వైద్య సదుపాయాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా విశేషమైనటువంటి రీతిలో పనిచేస్తున్నారు ఆరోగ్యశ్రీ సిబ్బంది. తత్సంబంధమైనటువంటి లైవ్ మోడల్స్ తోటి ఆరోగ్యశ్రీ వారి అలంకృతం ముందుకు వస్తుంది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దాదాపు 233 లక్షల పేద కుటుంబాలకు సహాయం అందించడం జరుగుతుందని గుర్తు చేస్తూ ఉన్నారు. మనందరికీ ఆధారమైనటువంటి వ్యవసాయ శాఖ వారి అలంకృత శకటం వ్యవసాయ ఆధారితమైన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కృషి ఏంటన్నది ప్రత్యక్షంగా ఇక్కడ చూపుతున్నారు. రైతుల శ్రేయస్సు కోసం ఈ ప్రభుత్వం ఎంత అద్భుత భావంలో పనిచేస్తుందో ఇక్కడ చూపడం జరుగుతుంది. భూసార పరీక్ష నేలకు శ్రీరామరక్ష అనేటువంటి వినాదంతో భూసార పరీక్షా కేంద్రాలు కావచ్చు, కృషి ఏ విధంగా ఉందో ఆ ప్రగతి ప్రధాన వేదిక వైపు తరలి వస్తున్నటువంటి మరొక అలంకృత శకటం ఏపీ ట్రాన్స్కో వారి. విద్యుత్ రంగంలో పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఏపీ ట్రాన్స్కోలోని 4 కంపెనీలుగా విభజించినటువంటి సత్యం మనకు తెలుసు. దీనివల్ల విద్యుత్ సంస్థల పనితీరు మెరుగుపడి మెరుగైనటువంటి విద్యుత్తును సరఫరా చేస్తూ వాటి వారి జిల్లా పరిధిలో 14 విద్యా సంస్థలు
ఈ విద్యుత్ సంస్థలు మెరుగైనటువంటి విద్యుత్తును అన్ని గ్రామాలకు పట్టణాలకు అందించేటువంటి విశేషాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. విద్యుత్తును పొదుపు పాటించండి, సూర్యకాంతి ఉండగా పగలు లైట్ ఎందుకునేటువంటి నినాదంతో రాష్ట్ర ప్రగతిలో విద్యుత్ శాఖ అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్తుంది. ఏపీ ట్రాన్స్కో వారి ఎలక్ట్రిక్ శకటం తర్వాత వస్తుంది. సర్వాంగ సుందరంగా ఇచ్చిన మరో ఎలక్ట్రిక్ శకటం రాష్ట్ర సాంస్కృతిక శాఖ అది తెలుగు భాష అభివృద్ధి పరిరక్షణలో భాగంగా మన ప్రభుత్వం గత డిసెంబర్ తిరుపతిలో 4వ ప్రపంచ తెలుగు మహాసభని ఎంతో పెద్ద ఎత్తున నిర్వహించింది. అందులో పాల్గొనేటువంటి వారు కూడా ఇక్కడ గమనించవచ్చు. తెలుగు భాష సాంస్కృతిక వికాస వందరంగా 2013 ప్రకటించారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయుడు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు. వారి యొక్క నేతృత్వంలో తెలుగు భాష సాంస్కృతిక వికాసం దానికి కోసం సాంస్కృతిక శాఖ ఏ విధంగా కృషి చేస్తున్నది. తెలుగు మాట మన దిర, తెలుగు మాట మన దిర, మన శ్వాస తెలుగు, మన భాష తెలుగు, దేశ భాషలతో తెలుగు నేస్తా అని భాష తాలూకు విశేష ప్రగతిని చెబుతూ లైవ్ మోడల్స్ తో చాలా అందంగా తరలి పెడుతోంది సాంస్కృతిక శాఖ వారి అలంకృత శకటం. ఆ తర్వాత క్రమంలో వస్తుంది విజయ పథంలో పాడి సమాఖ్య అనేటువంటి చక్కటి వినాదంతో 10 లక్షల పాల రైతుల యాజమాన్య సంస్థ అయినటువంటి పాడి సమాఖ్య వారి అలంకృత శకటం వస్తోంది. ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య దేశవ్యాప్తంగా రుచి నాణ్యతకు మారుపేరైనటువంటి విజయ పాలు పాల ఉత్పత్తుల్ని నేడు మన రాష్ట్రంలోని వివిధ నగరాలు పట్టణాలు గ్రామాలు దాటి మారుమూల గిరిజన ప్రాంతాలకు సైతం విస్తరించినటువంటి వైరాన్ని చెబుతూ ముందుకొస్తుంది విజయ పథంలో పాడి సమాఖ్య అనేటువంటి ఈ అలంకృత శకటం. నగరాలు పట్టణాలు మారుమూల గ్రామాలకు సైతం విస్తరించిన విజయాన్ని ఒక చక్కటి నినాదంతో ఈ అలంకృత శకటం ముందుకెళ్తోంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయా శాఖల వారీగా సాధించినటువంటి విజయాలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి విధానాల గురించి ఈ లాయ్ మోడల్స్ అని మన ముందుకు రావడం జరుగుతోంది. తర్వాత అటవీ శాఖ వారి అదుగో తరలి వస్తోంది. ये झांकी में हमारे नेहरू जूलॉजिकल पार्क के जानवरों के पौधों को बड़ा मजा यहाँ मौसम के चंदा में दिखाया गया है. रियासत का महत्व जंगलात जानवरों के तीन जू का इंतजाम कर रहा है. इसे मालूमत देना, बेहतर माहौल प्रदान करना और ट्रेनों को इसके तहत दिलचस्पी जगाना शुरू है. नेहरू जूलॉजिकल पार्क इसके बाद आपके सामने पेश हो रही है मैं बागवानी की खूबसूरत झांकी जो 9वें नंबर पर बागवानी से वापसता किसानों की भलाई के लिए अलाहाबाद महकमा बागवानी 1982 में महकमा ज़राअत को तशकील दिया गया था. रियासती हुकूमत महकमा बागवानी की हर तरह से प्रावधानी कर रही है और उसको दरकार फंड मुहैया कर रही है. बागवानी के किसानों को अच्छे बीज, अच्छे पौधे, बाबाद फसल सस्ता दर जरूरी जानकारी प्रदान कर जोर दे रही है. हाल ही में हुकूमत ने वहाँ को ऑक्सीजन पहुँचाने के लिए कई अमलावरी माई देखभाल वगैरह के लिए खुशू की तवज में शामिल है. हॉर्टिकल्चर ऑफिसर, ऑफिसर डायरेक्टर, सिटी डायरेक्टर और ग्रांड डायरेक्टर वगैरह ये 192 होते मंजूर किए गए. తర్వాత ముందుకొస్తుంది సమాచార పౌరు సంబంధాల శాఖ వారి అలంకృత శకటం. మన దేశం నుంచి పేదరికాన్ని పారదోలేందుకు గరీబీ హటావో పేరిట ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేసిన తీర్థశేషురాలు శ్రీమతి ఇందిరాగాంధీ ఆదర్శాలను పొడిగిపుచ్చుకున్న మన ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో అనేక ప్రజోపయోగ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నటువంటి వైనాన్ని గుర్తు చేస్తూ సమాచార దారిద్ర్యాన్ని పారిద్రోని ప్రభుత్వ పథకాల గురించినటువంటి విశేష సమాచారం తెలియజెప్తూ ఇందిరమ్మ కలుగు కలిగినటువంటి ఇందిరమ్మ బాట, రచ్చబండ, మీ సేవ, రూపాయికి కిలో బియ్యం, శ్రీనిధి, రాజ్యోగ కిరణాలు, ఇందిర జలప్రభ ఇత్యాది సంక్షేమ పథకాలు తీసుకునేటువంటి వివరాలతోటి లైవ్ మోడల్స్ తో ముందుకు తరలి వెళ్తోంది. ప్రయాణం
I think everything is done from now. Look at it, Fatih from behind it, so I think it's... These floors are the main important stuff. Hey, look at that. Yeah, that's very funny. That's a boat. Oh, and they are standing on some wooden jet ski. Like some hard. Yeah, I know. Hardboard jet ski. You can even see the stairs. They try to hide it. I don't think they were trying to hide it. Raju Vidya Mission Bari Electric Ticket Madhubo. విద్యమా హక్కు సర్వ శిక్షాభ్యాం అందరూ చదవాలి అందరూ ఎదగాలి నినాదంతో ముందు తెలుసుకోండి. బాలల ఉచిత నిబంధన విద్యా హక్కు చట్టం 2009 అమలు పరిచేటువంటి పథకంలో భాగంగా రాజీవ్ విద్యా మిషన్ ఏర్పాటు చేయబడింది. బాలికల కోసం ప్రత్యేకంగా జాతీయ మహిళా అక్షరాస్యత దాని గురించినటువంటి వివరాలతోటి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల యథాతథంగా ఒక అలంకీకరణంగా తీసుకుని మన ముందు తరువాత క్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ వారి భారతదేశ పర్యాటక రంగంలో మన భాగస్వామి ఎంత గొప్పగా ఉంటుంది. What that, what part that they were doing?